पिता पुत्र पवित्र आत्मनामोमुन आमीन। प्रिया स्नेहितुलारा मी अंदरिकी देवुनि योक्क आशीस्सुलनु तेलियजेस्तू सेप्टेंबर 26वा तारीखु 2022 संवत्सरं ఈ నాటి దివ్యబలి పూజా పాఠనాలను ధ్యానించమని తల్లి శ్రీ సౌమలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది. మొదటి పాఠనము ఏబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నుండి 22వ వచనం వరకు, కీర్తన 17వ కీర్తన 1వ వచనం నుండి 7వ వచనం వరకు, లూకాసు వార్త 9వ అధ్యాయము 46వ వచనం నుండి 51వ వచనం వరకు ఈ యొక్క పట్నాల ధ్యానంశం. ఈయన ఏలైనా అతడు మనలను అనుసరించువాడు కాదు అని చెప్పాను. ప్రభు అనుసరించువాడు ఏ విధంగా ఉండాలి? ఎందుకు శిష్యులు మనలను అనుసరించువాడు కాదు అని ప్రభుతో అన్నారు అనటకు కొన్ని కారణాలు బైబిల్లో వివరించబడినాయి. మరి శిష్యుల్లో మనలో అధికుడు ఎవడు అని తమలో తాము తర్కించుటను చూచి ప్రభువు వారికి బుద్ధి చెప్పాలని, వారికి వివరించాలని, వారి యొక్క చూపు ఇహలోకంపై ఉండరాదు అని, ప్రత్యేకంగా వారిని ఎన్నుకున్నందుకు వారు ప్రత్యేకులుగా ఉండాలని ఆశిస్తూ ఈనాటి సువార్తను వారికి అన్వయిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి నిజ ప్రవర్తనను, వ్యక్తిత్వాన్ని పరీక్షించాలంటే ఆ వ్యక్తికి పదవి లేదా అధికారమును ఇచ్చినచో మనకు తెలిసిపోతుంది. అప్పటి వరకు అనామకులుగా ఉన్న వ్యక్తులు పదవి లేదా అధికారం చేతికి రాగానే వారి ప్రవర్తన మారిపోతుంది. పలు అంతస్తులను అధిరోహించినను వినయముతో అణిగిమణిగి ఉండేవారు బహు కొద్ది మంది మాత్రమే. వినయం గురించి పరలోక రాజ్య తీరుతెన్నులను బోధిస్తూ చిన్న బిడ్డలను మనకు సుమాతృకగా, ఆదర్శంగా చూపుతూ ఉన్నాడు. సువార్తలలో యేసు తరచు చిన్న బిడ్డలను, వారి అధర్మాన్ని పరిచయం చేస్తూ వారిని శిష్యరికానికి తలమానికంగా వర్ణిస్తూ సంఘంలో దిగువ శ్రేణికి చెందిన వారైనను పరలోక వారసులని వారిని పొగడుచున్నాడు. కారణమేమనగా చిన్న బిడ్డల చూపు నిరంతరం అభ్యాస పటిమ సహాయమును కోరుటలో వారి చూపు శిష్యరికంగా విలువలకు నిలువుటద్దములుగా నిలుచుట వలననే. మరొక వైపు చిన్న బిడ్డలను ఆదర్శంగా చెప్పుట ద్వారా యేసు కేవలం వయసరీత్యా చిన్నవారినే కాక అష్టభాగ్యములలో నుడివినట్లు దీనత్వము కలిగి జీవించువారిని సంఘములందును నూతనముగా ప్రవేశించిన వారిని గూర్చి ప్రస్తావన చేస్తూ ఉన్నాడు. నేటి రోజుల్లో ఎంతమంది విశ్వాసమందు నూతనీకరణ పొందుచున్నారు? ప్రతి సంవత్సరం ఈస్టర్ మహోత్సవమున దివ్య సంస్కారములను స్వీకరించి కథోలిక సంఘమందు సభ్యులై యేసు శిష్యరికపు విలువలను పాటించి జీవించటం మనకు తెలిసిన విషయమే. అటువంటి నూతన సహోదరి సహోదరులు చూపు వినయం, కుతూహలం, దీనత్వంతో జీవించమని పిలుపునిస్తూ ఉండగా మరి మన సిద్ధపాటు ఏ విధంగా ఉంది అని మనం ధ్యానించాలి. మరి యేసు ప్రభుని అనుసరించాలి అంటే ఆయన శిష్యుల్లో ఒకరిగా ఉండాలి. అంటే ఈ యొక్క 12 మంది శిష్యుల్లో కాకుండా ఆయనను అనేక మంది శిష్యులు అనుసరించారు. మరి శిష్యులుగా ఉండటానికి, దేవునిగా బిడ్డలుగా ఉండటానికి కావలసినటువంటి అవసరతలు ఏమిటి అని మనం ధ్యానిస్తే, శిష్యులకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి అని ఆలోచిస్తే, ప్రియా స్నేహితులారా, ఒకటి, చిన్న పిల్లల హృదయం కలిగి ఉండాలి. ఈనాటి సువార్త సువిశేషం చిన్నపిల్లలను స్వీకరించుట ద్వారా తండ్రి కుమారులను స్వీకరించినట్లు అనబడుతూ ఉంది. లూకాసు వార్త 9వ అధ్యాయం 46వ వచనం, మరి చిన్నపిల్లల్ని స్వీకరించటం ద్వారా తండ్రి కుమారులను
స్వీకరిస్తున్నామని ప్రభు నుడివి అన్నారు. ఎందుకు అనగా వారిలో దైవత్వం నిలిచి ఉంటుంది. పాపం తెలియనివిటువంటి వారు చిన్నపిల్లలు. మరి ఇతరులపై అంటే తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. మరి ప్రతి నిత్యము ఏదో ఒక కొత్త విషయాన్ని అభ్యసిస్తూనే ఉంటారు. మనం కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుణ్ణి తెలుసుకోవటానికి ప్రతిరోజు ప్రయత్నించాలని, మరి ఆ ప్రయత్నం ద్వారా ప్రభువుని అనుసరించగలమని ఈనాటి వాక్యం సెలవిస్తూ ఉంది. మరి రెండవ పాయింట్, తన సిలువను తాను ఎత్తుకొని నడవాలి. మరి ఈ రోజుల్లో సిలువ అనగానే ఒక ఘోరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి విషయంగా భావిస్తూ ఉన్నారు. సిలువను మోయటం కానీ, సిలువను ముద్దు పెట్టుకోవటానికి కానీ మరి చాలామంది నిరాకరిస్తున్నారు అని మనందరికీ తెలుసు. అయితే సిలువ మోయటమే కాదు, దానిని ముద్దు పెట్టుకోవటమే కాదు, సిలువ అనేది ఒక శ్రమల జీవితం, కష్టాల జీవితం. ఆ కష్టాలు వచ్చినప్పుడు నాకెందుకు ఈ కష్టాలు, యథార్థంగా జీవిస్తే అనేక కష్టాలు బాధలు వస్తూ ఉంటాయి, నాకెందుకు ఈ జీవితం అని వేరే త్రోవ వేరే విధంగా మనకి నచ్చినట్లు జీవించడం ద్వారా ప్రభువు యొక్క అనుచరులము కాలేము. అదే విషయాన్ని శిష్యులు ప్రభువుతో అంటూ ఉన్నారు. వారు మనలను అనుసరించువారు కాదు అని. మరి మూడవ వచనం ఏమిటి అంటే, దైవవాక్కును ఆలకించి పఠించాలి. లూకా సువార్త 8:19-21 మరి యేసు ప్రభు బోధిస్తూ ఉండగా ఆయన యొక్క తల్లి సహోదరులు వచ్చారని మరి అక్కడ ఉన్నటువంటి గుంపు చెబుతూ ఉన్నారు. ఎవరు నా సహోదరులు, ఎవరు నా సహోదరి, ఎవరు నా తల్లి? ఎవరైతే దైవవాక్కును ఆలకించి పాటిస్తారో వారే నా సహోదరులు అని ప్రభువు బోధిస్తూ ఉన్నాడు. మరి ప్రభువుని అనుసరించాలంటే దైవవాక్కును ఆలకించటమే కాదు, పఠించటమే కాదు, జీవించాలి అని కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. నాలుగవది, పరలోక కార్యములపై శ్రద్ధ కలిగి ఉండాలి. లూకా సువార్త 16:1-13 మనం ఈ వాక్యాన్ని ఈ రోజుల్లో ధ్యానిస్తూ ఉన్నాం. గృహ నిర్వాహకుడు, మరి ఒక్కసారి రాజు యజమాని నీవు లెక్కలు చూపించు అని చూపించి కానీ తనకు తానుగా ఒక ప్రణాళికను తయారు చేసుకొని మరి రాజుగారికి కానీ యజమానికి కానీ ఇవ్వాల్సినటువంటి రుణాలు తగ్గించి మరి అందరినీ మెప్పు పొందటానికి ఆ విధంగా ముందు చూపు, తన యొక్క ఉద్యోగం పోకుండా ముందు చూపు కలిగి ఉన్నటువంటి గృహ నిర్వాహకుని గురించి ఈ రోజుల్లో మన వాక్యం ధ్యానించి ఉన్నాం. మనం కూడా మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అనవసరమైన విషయాన్ని, దేవునికి ఇష్టం లేని విషయాన్ని తగ్గించుకుంటూ ప్రతిరోజు తగ్గిస్తూ ప్రభువుని వెంబడించాలి. ఆ విధంగా ప్రభువుని, పరలోకమున్న తండ్రిని మనం గౌరవించగలం, మరి ఆయన్ని అనుసరించగలం. ఐదవది నూరంతలుగా ఫలించాలని ఆశ కలిగి ఉండాలి. మరి నేలల్లో పడినటువంటి, నాలుగు రకాల నేలల్లో పడినటువంటి విత్తనాల గురించి మనం ధ్యానించాం. ఒకవేళ మనం ఇంకా రాతి నేలలోనో ముళ్ళ కంపల్లోనో దారిలోనో పడి ఉంటే మన జీవితాన్ని సన్మార్గంలో నడుపుకోవాలి. మంచి నేలలో పడిన విత్తనాలను పోలి ఉండటానికి, నూరంతలుగా ఫలించడానికి అనుదిన జీవితాన్ని ప్రభువుకి అర్పిస్తూ లోపాలను గుర్తించుకుంటూ ప్రభువుని చేరుకోవటానికి, ఆయన అనుసరించడానికి మనం ప్రయాసపడుతూ ఉండాలి. ఆరో పాయింట్, యేసు ప్రభు దేవుడని విశ్వసించాలి.
యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు ప్రియ స్నేహితులారా మరి దేవుడే తన కుమారుని మన కోసం అర్పించి ఉండగా మరి దేవుడు యేసుప్రభు అని యేసుప్రభువే దేవుడని మనం ఎందుకు విశ్వసించడం లేదు విశ్వసించినా కానీ ఆ విశ్వాసాన్ని ఎందుకు మనం కొనసాగించలేకపోతున్నాము అంటే సైతాను గర్జించు సింహం వలె మనపై పడతాడని పునీత పౌలు గారు మనల్ని మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు జాగ్రత్తగా ఉండండి ఈ సైతాను మనల్ని అపవాది ఎప్పుడు కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాడు ఎప్పుడైతే దైవ కార్యాలు పూనుకుంటూ ఉంటామో దైవ కార్యాలు చేయాలని అనుకుంటూ ఉంటామో సైతాను మనకంటే ముందుగా మనల్ని ఆటంకపరచడానికి సిద్ధంగా ఉంటాడు ఎందుకనగా బైబిల్ చదువుకోవాలని కూర్చుంటాం అప్పుడే ఆవలింతలు పూజకి వెళ్దామని రెడీ అవుతాం ఇంకా టైం కాలేదులే ఇంకా ప్రవేశ గీతం మొదలుపెట్టలేదులే ఇంకా ఫాదర్ గారు రాలేదులే ఇంకా వాక్యం చదవలేదులే ఇంకా ప్రసంగం సగమే అయ్యిందిలే వెళ్ళవచ్చులే అని మనం కుంటి సాకులు చెప్పుకుంటూ మన కాలయాపన చేస్తూ ఉంటాం ఒకవేళ గుడికి వెళ్తే ఈనాడు ఎక్కువ యువతి యువకులు మొబైల్ని తీసుకుని దాన్ని చూసుకోవటం జరుగుతూ ఉంది మరి ఈ యొక్క ఘోర విషయాలను మనం జ్ఞాపకం చేసుకుని వాటిని విడిచిపెట్టకపోతే ప్రభు మనల్ని విడిచిపెడతాడు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి మరి ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందును మరి యొక్క విషయాన్ని ధ్యానిస్తున్న ప్రియ స్నేహితులారా ప్రభువు తన శిష్యులను అనేక విధాలుగా తయారు చేస్తూ ఉన్నాడు మరి వారిలో వారు తర్కించుకుంటుండగా మీ యొక్క జీవితం ఈ లోకానికి సంబంధించింది కాదు మీ యొక్క జీవితం పరలోకానికి సంబంధించినది మీరు ఈ లోకంలో కొద్ది కాలమే జీవిస్తారు అది జ్ఞాపకం ఉంచుకోమని తన యొక్క బోధనలో శిష్యులను బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నారు ఈనాడు మనల్ని కూడా దివ్యవాకు ద్వారా పోషిస్తూ మనల్ని అనుదినం సన్మార్గంలో నడవమని ప్రభు మనకు అనేక విధాలుగా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు చిన్నపిల్లల మనస్తత్వం అంటే ప్రభునిపై ఆధారపడి జీవించటం ప్రతిరోజు కొత్త విషయాలను పఠించటం దేవుని హృదయపూర్వకంగా ఆరాధించటం మరి దేవుడే తప్ప ఇంకా నాకు ఎవరు లేరు అనేటువంటి విషయం మనం అనుదిన జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం దయగలిగిన తండ్రి కృపగలిగిన మా దేవ మీ యొక్క పరిశుద్ధ నామం బట్టి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుతూ ఉన్నాం ప్రభువ శిష్యుల వలె మేము కూడా మేమే గొప్ప అంటూ మా యొక్క చిరచరాస్తులను చూసి అహంభావంతో గర్వంతో ఉంటూ ఉన్నాం మాకున్నటువంటి ఉద్యోగాన్ని చూసి ప్రభు మాకున్నటువంటి ఇల్లును మాకున్నటువంటి బిడ్డలను చూసి ప్రభు మేమే గొప్ప మాకంటే అధికులు లేరు అని ప్రతి ఒక్కరూ ఏదో విధంగా గర్వానికి లోనవుతూ ఉన్నాం మరి ఈనాడు వినయము విధేయత దీనత్వం కలిగి ఉండమని చిన్నపిల్లలను మాకు సుమాత్రగా చూపిస్తూ ఉన్నారు అనుదినం మీపై ఆధారపడి జీవించే భాగ్యం దయచేయండి దేవుడు ఒక్కడే ఆయన యేసు క్రీస్తు అనేటువంటి విషయాన్ని మాకు నిండుగా మెండుగా అర్థమయ్యేలా బోధించమని మా యొక్క తప్పిదములను మన్నించమని అనారోగ్యంతో ఉన్న వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని అడిగి వేడుకుంటూ ఉన్నాం వివాహం చేసుకునే వారికి మంచి సంబంధాన్ని దయచేయమని చదువు కోసం వెళ్తున్న బిడ్డలకు మంచి జ్ఞానమును బుద్ధిని తెలివిని దయచేయమని మరి ఈ లోకంలో ఎవరైతే ఇంకా మిమ్మలను విశ్వసించక యేసు ప్రభువే దేవుడని తెలుసుకొనక జీవిస్తున్న బిడ్డలందరినీ క్షమించి మీ వారసులుగా చేసుకోమని ఈ ప్రార్థన మనాదుడైన యేసుక్రీస్తు నామం ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్